ఈజీ ఏసీబీ ఆర్పీ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు బీటీవీ రామారావు తహసీల్దార్ భీమునిపట్నం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి 7 ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2 ప్లేసులు, రాజమండ్రిలో 1 ప్లేసు, విశాఖపట్నంలో 4 ప్లేసెస్, 7 ప్లేసెస్లో సర్చెస్ మార్నింగ్ ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా మనకు ఉన్న సమాచారం బట్టి ఇక్కడ అతని ఇంట్లోనేమో 13,40,000 క్యాష్ కొత్త కరెన్సీ దొరికింది. అట్లానే అతని అల్లుడికి చెందిన ఇల్లు రాజమండ్రిలో ఇతను ఇచ్చినట్టుగా చెప్తున్న సుమారు 27,90,000 అక్కడ క్యాష్ దొరికింది. ఇతని ఇంట్లో గోల్డ్ 1 కేజీ దొరికింది. సర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా మనకు ఉండే సమాచారం ప్రకారంగా ఆదాయానికి మించి 3,40,00,000 దాకా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా మనకి సమాచారం. ప్రైమాఫేసి కేసు అయితే మేకౌట్ అయింది. ఇతనికి ప్రొసీడింగ్స్ అనంతరం అరెస్ట్ చేసి స్పెషల్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. విశాఖపట్నంలో బీటీఆర్ఎస్ రోడ్, ఓల్డ్ ఐటీఐ దగ్గర ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. గోపాలపట్నంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. నరసింహనగర్లో 2 ఫ్లాట్లు 96-97 దర్శిని అపార్ట్మెంట్స్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఇల్లు ఉంది. అలానే వేపగుంటలో కూడా ఒక ఇల్లు ఇతని పేరు మీద ఉంది.